రుద్రమ గారు మూసి సుందరీకరణ లేదంటే మూసి ప్రక్షాళన ఆ ప్రాజెక్టు డిపిఆర్ లేదు ఇంకా కాబట్టి పూర్తి స్థాయిలో ఏం చేస్తారు రకరకాల కథనాలు ఫ్లైఓవర్లు వస్తాయి అక్కడ మాల్స్ వస్తాయి ఏ రకరకాలు చెప్తున్నారు అసలు ఎందుకోసం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఏమో విపక్షాలుగా మీరు వేస్తున్నారు బట్ అల్టిమేట్గా వాటిని తొలగించడం ద్వారానే పేదలకైనా ఎవరికైనా న్యాయం జరుగుతుంది ఇది ఆక్రమణదారులే వీళ్ళందరూ అనేది ప్రభుత్వం యొక్క వాదన రుద్రమ గారు నమస్తే అండి మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి ప్రేక్షకులందరికీ కూడా ఇంతసేపటి నుంచి కూడా మనం డిబేట్ చూస్తున్నాము అట్లనే 2 నెలల నుంచి కూడా హైడ్రా మీద ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేతల పైన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి ఇవాళ ఓవరాల్ గా కూడా మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటిది విజయ్ గారు ఎక్కడైనా కూడా అది ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి ఏ వ్యవస్థ అయినా కానివ్వండి కూలగొట్టడం చాలా ఈజీ రేపొద్దున కట్టడం అనేటువంటిది ఎంత కష్టము అనేటువంటిది కట్టేవాడికి తెలుస్తుంది ఇవాళ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం అసలు ఈ నిర్మాణాలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాటి టీడీపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వచ్చిన తర్వాత కట్టినటువంటి కట్టడాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే ఫస్ట్ ఇందులో దోషిగా ఉన్నటువంటిది ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి ప్రభుత్వ అధికారులు దానికి ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు ఈ జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి మేయర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు వీళ్ళు ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసినటువంటి నీళ్లకు కనెక్షన్ ఇచ్చినటువంటి అధికారులు కావచ్చు కరెంటు కనెక్షన్ ఇచ్చినటువంటి అధికారులు కావచ్చు వీటన్నిటికీ మించి ప్రభుత్వము ఇంటి పన్ను వసూలు చేస్తుంది కదండి ప్రతి సంవత్సరము వసూలు చేసి ప్రభుత్వం వసూలు చేసినటువంటి ఇంటి పన్ను కావచ్చు అంటే వీళ్ళందరూ కూడా అంటే మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర నుంచి కింది స్థాయి బిల్ కలెక్ట్ చేసేటటువంటి వాళ్ళ వరకు కూడా అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చి అన్నిటికీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అన్నిటికీ ప్రజలకు దాన్ని లీగలైజ్ చేసి ఇవాళ ఒక కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళకి కనీసము ఎట్లా వాళ్ళని కాంపెన్సేట్ చేయాలి నిజంగానే అది కనుక తప్పైతే ఈ తప్పు చేసినటువంటి వాడెవడు తప్పు చేసింది ఎందుకు చేసినారు ఈ తప్పు చేయడం వల్ల జరిగింది ఏమిటి మరి దీన్ని ఒకవేళ నిజంగానే నష్టం కనుక జరిగి ఉంటే నష్టానికి కారకులైనటువంటి వాళ్ళను కూడా మరి ఆ లిస్ట్ లో పెట్టుకొని దీనికి బాధ్యులయ్యి ఇవాళ బాధితులుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి వాళ్ళ కష్టము వాళ్ళ ఖర్చు వాళ్ళ డబ్బు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ప్రజలెవరు ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళెవరు ఇవాళ వాళ్ళ ఫామ్ హౌసులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు అని ఒక 3-4 కేటగిరీలుగా విభజించి ఇవాళ దాంట్లో నిజంగా వ్యాపారాల కోసమో లేకపోతే ఆ ఫామ్ హౌస్ల కోసమో ఉన్నటువంటి వాళ్ళను ఫస్ట్ ఫేజ్ లో ఊల్ చేసి ఇటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా కాంపెన్సేట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ఒక దానికి ఒక మీరు అన్నట్టుగా డిపిఆరా ఇంకోట ఒక శాస్త్రీయత అంటే ఎంతమంది ఉన్నారు ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా చేస్తాము దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది వీళ్ళని మనం ఎక్కడికి తరలిస్తాము తర్వాత ఈ మూసి చుట్టుపక్కల ఈ ఖాళీ చేయించినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఏం చేస్తాము అనేటువంటిది ఒక కనీస అవగాహన కూడా లేకుండా అంటే సైమల్టేనియస్ గా జరుగుతున్నాయట నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ ముందే రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా అండి 150 కోట్లతోటి మూసి సుందరీకరణ చేస్తాము అనేటువంటి మాట స్వయంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముంగట రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజీలో ఇచ్చినారు 150 కోట్ల బడ్జెట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు తీరా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో వాళ్ళు మూసి సుందరీకరణ కోసము కేటాయించినటువంటిది 1500 కోట్ల రూపాయలు కేటాయించినారు మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే ఫస్ట్ ఇయరే 1500 కోట్లు అంటే 1% మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ 1% కూడా కేటాయించగలిగేటటువంటి ఆర్థిక పరిస్థితి కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానాలు కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తాము అనేటువంటి దానికి కానీ మీ దగ్గర క్లారిటీ లేదు ఆ 1500 కోట్ల రూపాయల్లో కూడా మీరు ఈ రోజు వరకు కూల్చివేతల కోసం 50 కోట్లు 20 కోట్లు ఖర్చు కేటాయించి ఉంటారు కానీ అంతకంటే ఎక్కువ కేటాయించిందని నేనైతే అనుకోవట్లేదు మరి వాళ్ళ 150 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనేటువంటి క్లారిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే చర్చలు జరిపామని చెప్తున్నారు కదా గతంలో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు చర్చలు జరిపామని చెప్తున్నారు కదా విదేశీ ప్రపంచ బ్యాంకు నిధులా లేదంటే ఐఎంఎఫ్ లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏదో ఒకటి ఫండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది కదా ప్రభుత్వం విజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే డావోస్ కు వెళ్ళిండ్రండి ఆ తర్వాత మళ్ళా మొన్న కూడా ఆ విదేశాలకు వెళ్లి రావటం జరిగింది ఫస్ట్ టైం డావోస్ కు వెళ్ళినప్పుడు ఏం చెప్పినారంటే నేను గతంలో కూడా TV5 డిబేట్ లో ఒక రోజు మీకు డీటెయిల్ గా కూడా చదివి వినిపించాను దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 60,000 కోట్ల రూపాయల
పెట్టుబడులు మనకు వస్తున్నాయి అని చెప్పినారు. అందులో ఈ రోజు వరకు కూడా 6,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణలో గ్రౌండింగ్ అవ్వలేదు. ఏ కంపెనీ వచ్చి కూడా తెలంగాణకి డబ్బులు కేటాయించలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప దాని తాలూకు 1,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకి ఈ రోజు వరకు కూడా రాలేదు. అక్కడ వెళ్లి ఆడ స్టేజ్ పైన ఎంఓయూలు చేసుకుని పేపర్ మీద సంతకం పెట్టి రావడం తప్ప డబ్బు అనేటువంటిది మనకి ఇప్పటి వరకు కూడా కళ్ళకు కనపడల. నేను చాలా స్పష్టంగా ఒకటే విషయం చెప్తున్నాను, అసలు మీకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయో గ్యారంటీ లేదు, మీరు ఏం చేస్తారో గ్యారంటీ లేదు. ఇవాళ పేద ప్రజల్ని తీసుకుపోయి ఆ ఉన్న ఫలానా వాళ్ళ ఇల్లు వాకిళ్ళు మొత్తం కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేస్తే రేపొద్దున మీరు చేయగలిగినటువంటి ప్రాజెక్టు చేయలేకపోయినారు అనుకోండి, రేపొద్దున వీళ్ళ జీవితాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారు? మేము ఇవాళ హైడ్రాను వ్యతిరేకించట్లేము, లేకపోతే ఇంకో దాన్ని వ్యతిరేకించట్లేము, కానీ మేము స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు నిజంగా అక్రమ నిర్మాణాలను కూలగొట్టేటటువంటి ఉద్దేశం మీకుంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఒక ఉద్యమం లాగా వెళ్ళిపోయి డ్రోన్ తిప్పినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ని, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అక్రమం అని చెప్పిన జన్వాడ ఫామ్ హౌస్ ని ఎందుకు కూలగొట్టలేదు ఈ రోజు వరకు? రేవంత్ రెడ్డి గారి తమ్ముడి ఇల్లే ఎఫ్టిఎల్ లో ఉంది, ఆ చెరువులో చెరువుశికం భూమిలో ఉంది అని డిక్లేర్ అయినాక కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారి తమ్ముడి ఇల్లును ఎందుకు కూలగొట్టలేదు అనేది మేము క్వశ్చన్ అడుగుతున్నాం. ముందు అది కూలగొట్టండి కదా, అది కూలగొట్టి మీరు తర్వాత పేద ప్రజల ఇళ్ల మీదకి పోండి. వాళ్ళ రెక్కాడితే గానీ డొక్కాడుకొని పేద ప్రజల ఇళ్ల మీదకి పోయి కూలి పని చేస్తున్నటువంటి చిన్న గుడిసె ఉంటే ఆ గుడిసె మీదకి మీరు బుల్డోజర్లు పంపిస్తున్నారు, కానీ మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి ఇల్లు ఎందుకు కూలగొట్టట్లేదు? మీరు ఆదర్శంగా ఉండాలంటే ముందు అది కూలగొట్టి కదా పోవాలి. అంటే ఇక్కడ మీరు పెద్ద బడాబాబులకైతే కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇస్తారు, లాబింగ్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తారు, మీ నాయకులతోటో అధికారులతోటో మాట్లాడుకొని పైసలు మార్పిడి చేసుకొని వాళ్ళ ఇళ్ళు కూలగొట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఇస్తారు, కానీ పేదోళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి పోయి వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి మాత్రం బుల్డోజర్లు తీసుకొని పోయి కూలగొట్టేసి ఏమన్నంటే మేము అక్రమ నిర్మాణాలను తొలగించడానికి మేము కంకణం కట్టుకున్నాము అని చెప్తే వాటిని తొలగించి ఏం చేస్తామో నీ దగ్గర క్లారిటీ లేదు కదా. అదంతా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా, ప్రభుత్వం చేసిన తప్పుకి వాళ్ళ ప్రజలు బాధ్యులు అవుతున్నారు కాబట్టి కొత్త ప్రభుత్వంగా కూడా మీకే బాధ్యత ఉంటది. ప్రజలకి వాళ్ళ కష్టపడేటువంటి డబ్బులు కూడా కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ఉంటది, వాళ్ళని తీసుకెళ్లి ఇంకొక నివాస గృహం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది, వాళ్ళని బతిలాడుకుని ఒప్పించుకోవాల్సిన బాధ్యత ఉంటది.